భారతీయులందరికీ వందనం. ఈరోజు మన స్టార్ మిక్స్ వీడియోస్లో ఒక బీపీ మిషన్ని అన్బాక్సింగ్ చూపిస్తున్నాను. కంపెనీ పేరు అమ్రాన్, మేడ్ ఇన్ జపాన్. ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ HUM 7130. ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి మిషన్ అండి. ఈ బీపీ మిషన్ మేము ఆన్లైన్ షాపింగ్లో amazon.in క్లౌడ్టెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ద్వారా కొన్నాము. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో టైప్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫోటోలు కూడా అన్నీ ఉంచిన. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి విపరీతమైన పని ఒత్తిడి, తద్వారా శారీరక మానసిక ఆందోళనలు ఒత్తిడి. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఇంట్లో తప్పకుండా బీపీ మిషన్ ఉండాలి. ఏమంటారు? దీనికంటే సిజర్స్ మేలు కదా. తెస్తా ఉండు, కత్తి తెస్తాను. అట్లాగా తినైనా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఒమ్రాన్ ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ మోడల్ వచ్చేసి HUM 7130. జపాన్ వారిచే తయారు చేయబడిందన్నమాట. జపాన్ టెక్నాలజీ అండ్ డిజైన్స్ వారు తయారు చేసిందన్నమాట. ఇది బెస్ట్గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు రాశారు డీలక్స్ అని, మరియు ట్రస్టెడ్ వరల్డ్ వైడ్ ఫేమస్ అని రాసినట్లు కనిపిస్తుంది. మనకు పేపర్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఇది ప్యాక్ చేసి ఇచ్చింది. దాని మీద ఉన్నటువంటి 4 సైడ్స్ ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా మీకు పంపించాను చూడండి. దీని కాస్ట్ అయితే మాత్రం 2299 రూపీస్ అని బిల్ వచ్చేసింది. తయారు చేసిన ప్లేస్ జపాన్. జపాన్ అది మేడ్ ఇన్ జపాన్ టెక్నాలజీ అండ్ డిజైన్ ఆమ్రాన్ ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ మానిటర్. ఇది HUM 7130. అట్లనా, అందుకే నేను చేస్తా లేరా అని. లేవు బ్యాటరీ ఉన్నాయి దాంట్లో చూడు. 4 కావాలా? 1 2 3 4 ఉన్నాయి ఉన్నాయి. ఛార్జింగ్ అవి రీఛార్జబుల్లో కాదు. ఇది చూసి డ్యూరాసెల్ నాట్ ఫర్ రిటర్న్స్. దీనికి వచ్చినాయి కాబట్టి వాళ్ళు అమ్మ గుర్తు అని రాస్తున్నారు. నువ్వే తీస్తులేరబ్బా. పెట్టు సెట్ చెప్పు. కింద పెట్టుకో ఇవన్నీ తీ. ఇక్కడంతా ఈ ఒమ్రాన్ బీపీ మిషన్ బాక్స్ మీద ప్యాకేజ్ కంటెంట్స్ అని రాశారు. అవి ఏంటంటే మెయిన్ యూనిట్ అంటే బీపీ మిషన్, ఆర్మ్ కఫ్, మరియు ఇంట్రొడక్షన్ మాన్యువల్, 4AA బ్యాటరీస్, స్టోరేజ్ కేసు, ఇవన్నీ రాశారు. వీళ్ళు రాసినట్లుగానే అన్నీ మనకు వచ్చేసాయి. ఒమ్రాన్ ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ మోడల్ వచ్చేసి HUM 7130. దీని కాస్ట్ వచ్చేసి 2299 రూపీస్, షిప్పింగ్ ఫ్రీ. ఈ గ్యాడ్జెట్ బాగుంది. సో యూజ్ చేసుకునే వాళ్ళు మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో నేను
వీడియో చేసి మన స్టార్ మిక్స్ వీడియోస్లో ఉంచాను. ఇది చేతికి ఎలా కట్టుకోవాలి, బీపీ ఎలా చూసుకోవాలి వివరిస్తూ చూపిస్తున్నాను. వీడియో చూడండి, వినండి, మీరు యూస్ చేసుకోండి. స్టార్ మిక్స్ వీడియోస్ అన్నీ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. దీన్ని ఏదైతే ఏదైతే ఉందో మళ్ళీ వెనక్కి తెచ్చి పెట్టుకోవాలి. సరేనా? అదే నీ చెయ్యి అంటాల ఇక్కడే పెట్టు, అది కనపడుతుంది. ఇంకా అంతా తీపి నువ్వు, అది అది కూడా ఎట్లా ప్రెస్ చేయాలా అనేది అంతా అది. ఇదేందబ్బా డాక్టర్ గమ్మని కూర్చొని ఉన్నాడు ఎక్కకుండా. టైట్కి పెట్టాలా? ఎందుకులే నాన్న వస్తాను టీ ఉండు, కొంచెం పైకి రావాలి, ఇక్కడికి రావాలి అట్లా గట్టికి లాగు. డాక్టర్ గారు ఎవరికి బలం ఉంటది డాక్టర్ గారు, మీకా లేకపోతే? ఎలా బీపీ చూసుకోవాలో చూస్తున్నారా? ఇంకా వివరంగా చెప్తాను, వినండి. ఇక్కడ మిషన్లో బ్యాటరీలు సెట్ చేసుకున్న తర్వాత ఈ బ్లూ కలర్లో ఉన్నది స్టార్ట్ స్టాప్ బటను, బ్యాటరీలు పెడితేనే ఇది పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఇక్కడ నేను టచ్ చేసిన దగ్గర చూపించేది ఏంటంటే అది 60 మెమరీ విత్ డేటా అండ్ టైం చూపిస్తుందంట. అంటే 60 టైమ్స్ మనం బీపీ చూసుకున్న వివరాలన్నీ కూడా టైమ్ డేట్తో సహా చూపిస్తుందంట. ఇప్పుడు త్రిభుజాకారంలో ఉండే యారో బటన్స్, ఒకటి ప్రీవియస్ బటను, ఇంకోటి ఫార్వర్డ్ బటన్ అన్నమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్న బీపీ మెజర్మెంట్ కంటే ముందు చూసుకున్న బీపీ మెజర్మెంట్ కూడా చూసుకోవచ్చు. ఈ ఫార్వర్డ్ బటన్లో ముందు చూసుకున్న బీపీ మెజర్మెంట్ దగ్గర మనం ఉంటే తర్వాత చూసుకున్న బీపీ మెజర్మెంట్ మనకు ఈ ఫార్వర్డ్ బటన్ ప్రెస్ చేస్తే కనపడుతుంది. ఇంకా ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఈ పక్కన రౌండ్ కలర్లో ఒక బటన్ ఉంది కదా, ఆ బటను స్టార్ట్ చేసినప్పుడు రేడియం కలర్లో వెలుగుతుంది, స్టాప్ చేసినప్పుడు ఆగిపోతుంది. అదే గుర్తు అన్నమాట మనకు. ఈ పైన అక్షరాలు ఉన్నాయి చూడండి, పల్స్ అని. ఈ పల్స్ దగ్గర ఒక రీడింగ్ చూపిస్తుంది, అదేంటంటే హార్ట్ బీట్ అన్నమాట. అదే నాడి కొట్టుకోవడం అంటారు కదా అది. ఈ పైన రెండు ఉన్నాయి కదా, ఎస్వైఎస్ అని, డిఐఏ అని. ఎస్వైఎస్ అంటే సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్, ఇంకా డిఐఏ అంటే డయాస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ అన్నమాట. పక్కన ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్ చూపించేది ఏంటంటే ఈ మిషన్లో స్పెషలైజేషన్ అన్నమాట. ఇది ఈ మిషన్లో కొత్తగా ఉంది. ఈ డౌన్ సైడ్లో ఒకవేళ రీడింగ్ చూపిస్తే అది లో బీపీ కింద చూడొచ్చు, మధ్యలో ఉంది కాబట్టి అది నార్మల్ ఉన్నట్లు. ఒకవేళ పైన గన రీడింగ్ చూపించిందంటే, ఆ బ్లాక్గా పైన చూపించిందంటే అది హై బీపీ ఉన్నట్లు మనము గుర్తు తెచ్చుకోవచ్చు. ఇలాంటి సమయంలో మనము డాక్టర్ సలహా తీసుకోవచ్చు అన్నమాట. అందుకని బీపీ ఏ రేంజ్లో ఉంది అని చూసుకోవడానికి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ విధంగా బీపీ మిషన్ ఉండడము చాలా బెస్ట్ అన్నమాట. ఈ బీపీ రీడింగ్ అనేది 1 మినిట్ కౌంట్ అన్నమాట. ఈ 1 మినిట్లో వచ్చినటువంటి ఈ నెంబర్స్ యూనిట్స్లో కొలుస్తారు. ఈ పక్కన ఉన్నటువంటి బార్ ఏదైతే ఉందో అది ఇండికేటర్, అదే బార్ ఉంది ఇండికేటర్ వల్ల యూజ్ ఉంది. ఏమంటే లో బీపీ ఉందా హై బీపీ ఉందా చక్కగా వెంటనే వెంటంబడే తెలుసుకోవచ్చు.
ఈ ఆఫ్ అయి తర్వాత చూసుకున్న తర్వాత ఈ ప్లగ్ తీసేసి బ్యాటరీలు తీసేసి సేఫ్గా బ్యాగ్లో పెట్టేసేయాలి. ఒకవేళ మిషన్ నుంచి వేరు చేయకుండా బ్యాటరీలు అలాగే డీప్ మిషన్లో ఉంచినట్లయితే అది కొద్ది రోజులకి వాటర్ అంతా కారిపోతుంది. అందువల్ల బయటకు తీసుకుంటే ఏమను రివర్స్లో తెచ్చాను వాటిల్ని. బీపీ మిషన్ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, అందరితో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా ఇంకా మంచి చాలా ఆసక్తిగా ఉంది సేఫ్టీ కోసం తప్పదు మరి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వ్యూవర్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. Thank you friends, thank you all. దానికి ఒక పేపర్ ఉండాలి, అది బిడ్డ బిడ్డ పేపరా? అదే. ఏం పేపర్ ఇది? అదే దాందే డీటెయిల్స్ అట్లా కనుక్కొని ఇట్లా పెట్టుకోవాలి. డీటెయిల్స్ సరే ఆపేస్తున్నా.